వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. అబ్బో కరోనా వచ్చి మంచి పనే చేసింది. జీవితంలో ఎన్నడూ చూడనని మార్పులు చూసాం అనుకున్నాం మొన్నటి వరకు. సామాజిక దూరం, మాస్కులు, పద్ధతిగా క్యూ లైన్లు. అబ్బో సూపర్, కాలుష్యం తగ్గింది, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాం, కుటుంబంతో గడుపుతున్నాం, ఇక ఇంట్లో ఆడవాళ్ళ కష్టం విలువ తెలుసుకున్నాం. ఇలా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికుల విలువ తెలిసొచ్చింది. ఏ స్వామీజీలు, ఏ పాస్టర్లు, ఏ దేవుడు కాదు, సైంటిస్టులు ఒక్కరే దిక్కు అని అంటూ స్టేటస్లు పెట్టాం. ఓహో ఇంకా చాలా కథలే. ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా, మరి ఇప్పుడు కథ మళ్ళీ మొదటికి వస్తున్నట్లు అనిపించట్లేదా? నిజంగా పరిస్థితుల్లో మార్పులు శాశ్వతంగా ఉంటాయా? ఈ జనం మారుతారా? పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ జోకుల నుండి ఇక్కడి దాకా వచ్చాం. అప్పుడంటే పరిస్థితుల్లో తీవ్రత తెలియదు. ఓకే, మరి ఇప్పుడు కేంద్ర మంత్రుల దగ్గర నుండి రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద నాయకుల వరకు వాళ్ళ మాటలు వింటుంటే ఆశ్చర్యం కలగక మానదు. పాపడు తిను పారిపోతుంది అని ఒకరు, పాస్టర్ నేను ప్రార్థన చేస్తే పారా హుషారు అంటాడు ఇంకొకరు, చాలీసా చదువు కరోనా చచ్చిపోతుంది అంటారు ఇంకొకరు. అసలు ఏం జరుగుతోంది? వీరింకా మారుతారా? లేదు, తమ వరకు వచ్చే వరకు ఏ మనిషి ఏది నమ్మడు అనేది మరొక్కసారి రుజువు చేశారు. స్టే ట్యూన్ టిఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతరాజు.